ఏరియా వైజ్ రేట్లు ఎలా ఉన్నాయి మేడం, అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న మార్కెట్ బట్టి? ఏరియా వైజ్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీశైలం హైవే తీసుకుంటాం, అక్కడ ఎలా ఉన్నాయి రేట్? శ్రీశైలం హైవే తీసుకుంటే ఒక డిటిసిపి లేఅవుట్ మాట్లాడుకుంటే మనకు స్టార్టింగ్ 13,000 నుంచి 15,000 రూపీస్ పర్ స్క్వైర్ యార్డ్ ఉందండి. అదే హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకుంటే 20,000 నుంచి 45,000 మధ్యలో ఉంది. వేరాజ్ వెస్ట్ హైదరాబాద్ అంటే మనం మాట్లాడుకున్న ఈ శంకరపల్లి ఇవన్నీ తీసుకున్నట్లయితే పర్ స్క్వైర్ యార్డ్ మనకు 1 lakh రేంజ్ నుంచి కూడా ఉన్నాయండి హెచ్ఎండిఏ అయితే. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 72,000 నుంచి, ఫుల్లీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 72,000 నుంచి 1 lakh మధ్యలో ఉన్నాయి. అదే డిటిసిపి లేఅవుట్స్ అయితే 20,000 అలా ఉన్నాయి. స్ట్రెచ్ని బట్టి మారుతూ ఉంటాయండి. బెంగళూరు హైవే స్టేబుల్గా ఉంటుందండి, మీకు అక్కడ 8,000 నుంచి కూడా దొరుకుతుంది. బెంగళూరు హైవే రాయకల్ టోల్ ప్లాజా తర్వాత కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, చేస్తున్నారు కూడా. ఇప్పుడు బెంగళూరు హైవే ఇస్ ఆల్వేస్ స్టేబుల్ అండి, అది అప్ ఉండదు డౌన్ ఉండదు, వెళ్తూ ఉంటుంది అన్నమాట. బెంగళూరు హైవే ఈజ్ ఎ స్టేబుల్ అండ్ సేఫ్ హైవే అంటారు చాలా మంది. ముంబై ఈజ్ ఆల్రెడీ సదాశివపేట కంది తీసుకుంటే రోడ్డు మీదకి వచ్చేసాయి, వచ్చేసింది మొత్తం. సో హై ఆన్ ప్రైస్, ముంబై హైవే ఈజ్ హై ఆన్ ప్రైస్. ముంబై హైవే అంటే మీకు ఎకరం రోడ్డు మీద తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ 20 crores, లిటరలీ 20 crores. సో డెఫినెట్గా వెయిట్ అండ్ వాచ్. ముంబై హైవే కూడా దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ప్రైస్ హైక్ అయిపోయిన ప్రైస్ అది. రీసెంట్గా ఉప్పల్ సైడ్ కూడా బాగా మార్కెట్ బాగుందని చెప్పి. ఏం లేదండి, ఉప్పల్లో గవర్నమెంట్ ఆప్షన్ చేసింది కాబట్టి ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అనేసి అంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూస్తే క్లోజింగ్ ప్రైజెస్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. మనకు నిజం మాట్లాడాలంటే సిటీలో కంటే సిటీ అవుట్స్కట్స్లోనే రేట్లు ఉన్నాయి. అంత బాగుంది, అన్ని చోట్ల రేట్లు బాగున్నాయి, రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. విజయవాడ వైపు ఎందుకు ఇన్వెస్టర్స్ చోట్ల లేదు? కంపెనీస్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, 2-3 కాలేజెస్ కంటే పెద్ద కాలేజెస్ లేవు, ఒకటే ఉంది అక్కడ చెప్పుకోవడానికి ఆర్ఎఫ్సి. రీజన్ అదేనా ఇంకేమన్నా ఉంది? పొలిటికల్ రీజన్స్ కూడా చాలానే ఉంటాయి లక్ష్మణ్ గారు. బట్ ద పాయింట్ ఏంటంటే మీరు చూడండి, మీరు అమెరికా నుంచి వచ్చారు, యు ఎయిర్పోర్ట్లో దిగారు, మిమ్మల్ని నేను విజయవాడ హైవే వైపు కానీ గట్కేశ్వర్ వైపు కానీ నేను తీసుకెళ్ళలేను. ఎటు నుంచి రావాలి? ఎయిర్పోర్ట్ నుంచి 45 minutes డ్రైవ్ లో యూ హ్యావ్ టు సీ సైబర్ టవర్స్ చూడాల్సిందే. అందుకే రీసెంట్ గా కేటీఆర్ గారు చెప్పారు, మనం ఇండియాలో ఉన్నాం, అమెరికాలో, న్యూయార్క్ లో ఉన్నాం అని చెప్పి. రజనీకాంత్ గారు కూడా రీసెంట్ గా 15 years తర్వాత హైదరాబాద్ రావటం, హైటెక్ సిటీ వెళ్ళి చూసిన తర్వాత నిజంగా నేను హైదరాబాద్ లో ఉన్నానా అనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ఎందుకంటే మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ నుంచే వస్తాయి. వాళ్ళు సిటీలో మనం ఈ ట్రాఫిక్ లో తీసుకెళ్తే దే నెవర్ వాంటెడ్ టు బీ కదండి. డెఫినెట్ గా నేను అదే అన్నాను, ట్రాన్స్పోర్టేషన్, రోడ్ కనెక్టివిటీ, ఫ్లైఓవర్స్ ఎంత ఈజీగా రాగలుగుతున్నాం అనేది మాత్రమే చూస్తారు కదా. సో అలాంటప్పుడు ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఈస్ట్లో ఈస్ట్లీ పాలసీ అని గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. అక్కడ ఇన్ఫోసిస్ తప్పిస్తే ఇంకేమన్నా ఉందా? కట్కేశ్వర్ వైపు, బీబీనగర్ వైపు, భువనగిరి వైపు మరి ఎందుకు లేదు? యాదాద్రి అంత పెద్ద టెంపుల్ డెవలప్ చేశారు, ఎందుకని అక్కడ కంపెనీస్ రావట్లేదు? ఆల్దో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎఫర్ట్స్ ఈస్ట్లీ పాలసీ అని పెట్టినప్పటికీ కూడా ఎయిమ్స్ అయితే వచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఒక కంపెనీ ఉంటేనే కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హైటెక్ సిటీ ఎందుకు ఇంత డెవలప్ అయింది? ఇస్ బికాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేసే రెసిడెన్షియల్ గ్రోత్ వచ్చింది. వేరాజ్ అక్కడ తీసుకున్నట్లయితే అన్ని కంపెనీస్ వస్తేనే కదా రెసిడెన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మరి ఇన్వెస్టర్స్ ఎక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు? ఎయిర్పోర్ట్ దిగి 45 నిమిషాల్లో ఇటు సైడ్ రావడానికి ఇష్టపడుతున్నారు.